హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెలుపెవరిది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఆచంట ఒకటే. రాష్ట్రం మొత్తం కమ్యూనిస్టుల ఆధిపత్యం తగిన ఇక్కడ చాలా కాలం వారిదే ఆధిపత్యం కొనసాగింది. ప్రధాన పార్టీలకు దీటుగా ఇక్కడ వామపక్షాలు కూడా విజయం సాధించాయి. అలాంటి చోట ప్రస్తుతం టీడీపీ నేత పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన పితాని 2014లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నుంచి గెలిచి బాబు క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. మొదటి నుంచి వామపక్షాలు ఆధిక్యం చూపుతూ వస్తున్న ఆచంట 1962లో ఎస్సీ సెగ్మెంట్గా ఏర్పాటైంది. ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా 4 సార్లు వామపక్షాలు విజయం సాధించాయి. మరో 4 సార్లు కాంగ్రెస్ గెలుపు బావుట ఎగిరేసింది. టీడీపీ 3 సార్లు మాత్రమే నెగ్గగా స్వతంత్రులు మరోసారి గెలుపొందారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి శ్యామసుందరరావు తొలిసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పెరుమాళ్ళు, దిగుపాటి రాజాగోపాల్ వంటి వారు ప్రాతినిధ్యం వహించారు. మొదటి నుంచే కాంగ్రెస్కి కమ్యూనిస్టులకు మద్దతుగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ 1999లో తొలిసారి విజయం సాధించింది. 2004లోనూ మరోసారి గెలవగా 2009లో ఓటమి చవిచూసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నెగ్గిన పితాని 2014లో టీడీపీ గూటికి చేరి ఆ పార్టీ తరఫున గెలిచి బాబు క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ఉండడంతో మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు ఆయన. దాదాపు 40 ఏళ్లు ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గం 2008 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా జనరల్గా మారింది. దీంతో ఇక్కడ అభ్యర్థుల పోటీ పెరిగింది. సుదీర్ఘకాలం తర్వాత అందరికీ అవకాశం రావడంతో ఎవరికి వారే తమ పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే జనరల్గా మారిన తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన పితాని మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తూ ఉండగా ఆయనకు చెక్ పెట్టాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో ఆచంటతో పాటు పెనుగొండ, పెనుమంట్ర మండలాలు ఉన్నాయి. అలాగే పోడూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఈ సెగ్మెంట్లో కలిశాయి. ఇక్కడ దాదాపు 156,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది బీసీలే అయితే సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అభ్యర్థుల ఆధారంగా ఫలితం వచ్చే అతి కొద్ది సెగ్మెంట్లలో ఆచంట ఒకటి. ఇక్కడ వ్యవసాయం మీద జీవించేవారు ఎక్కువే. ఇక్కడ నుండి ప్రస్తుతం పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ సహాయంలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు టీడీపీ క్యాబినెట్లోనూ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా తనదైన ప్రత్యేకత చూపడం పితాని ప్రత్యేకత. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరావుపై దాదాపు 4,000 ఓట్లతో గెలుపొందారు. నియోజకవర్గం మొత్తం తన బలాన్ని పెంచుకున్నారు. దీనితో హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు ఆయన. అయితే మంత్రిగా ఉన్న పితాని ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అదే తమకు కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. మరోవైపు పవన్ ప్రభంజనంతో సత్తా చాటుతామని జనసేన కూడా చెబుతోంది. గోదావరి జిల్లాలో ఈసారి జనసేన ప్రభావం ఉండడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు జరగబోతోంది. 2009లో 17,000 ఓట్లను సాధించింది పీఆర్పీ. ఇది తమకు లభిస్తుందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తాను చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలోని పరిచయాలు తనను గెలిపిస్తాయని పితాని అంటున్నారు. ఇక మంత్రి వైఫల్యాలు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని వైసీపీ అంటోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ పోరు రసవత్రంగా మారే అవకాశం ఉంది. మరోసారి గెలుస్తానని పితాని చెబుతున్నా ఇక్కడ టీడీపీలో వర్గపోరు ఆయన దెబ్బకొడుతుంది. ఆయనతో పాటు వచ్చిన క్యాడర్, ముందు నుంచి ఉన్న శ్రేణుల మధ్య సమన్వయము కొరవడింది. పాత క్యాడర్ మంత్రిపై అసంతృప్తితో ఉంది. అయితే అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేస్తున్నట్టు పితాని పేర్కొంటున్నారు. అయితే పితాని వ్యూహాలు ఆయన గట్టెక్కిస్తాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ విఫలమవుతుందని, వైసీపీ ఇన్ఛార్జి ప్రసాదరాజు దూకుడుగా వెళ్లడం లేదని అంటున్నారు. అదే సమయంలో ఆయనకు సీటు ఖరారు చేయకపోవడం కూడా ఆయన మెతక వైఖరికి కారణంగా చెబుతున్నారు. ఇక గతంలో పీఆర్పీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించడంతో ఈసారి కంటపడితే గెలవచ్చని జనసేన వర్గాలు అంటున్నాయి. అయితే ఆ పార్టీ బలమైన నేత కోసం ఎదురు చూస్తుంది. ఆచంటలో రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ నుంచి పితాని బరిలో దిగడం ఖాయమే. అయితే వైసీపీ నుంచి ప్రసాద్ రాజు బరిలో ఉంటారా, మరొక నేత తెరపైకి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు జనసేన కూడా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. బలమైన నేత కోసం ఎదురు చూస్తోంది. అభ్యర్థులు ఖరారైతే ఇక్కడ గెలుపు ఎవరిది అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇదండి ఇవాళ్టి గెలుపెవరిది కార్యక్రమం. రేపటి గెలుపెవరిది కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.